కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 125 కేఆర్పి ద్వారా శిక్షకు అర్హులవుతారని జయశంకర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ నారాయణ బాబు అన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని అమృత వర్షిణి అక్షర స్వచ్ఛంద సంస్థ ద్వారా నడుపుతున్న హోల్డేజ్ హోమ్లో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణ బాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాదెండ్ల చందర్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వీరికి ఓల్డేజ్ హోమ్ సభ్యులు పూల మొక్క అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఓల్డేజ్ హోమ్లోని వృద్ధులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందులో ఉన్న వృద్ధులకు కంటిచూపు సమస్యతో పాటు అనారోగ్య సమస్యలు ఉన్నాయని వారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సానుకూలంగా స్పందించిన జడ్జి ప్రతి వారం ఒక మెడికల్ ఆఫీసర్ వచ్చి వీరి ఆరోగ్య సమస్యలు చూసేలా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కు ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సీనియర్ సిటిజన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందులో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి వారికి తినిపించారు. అలాగే వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి వారికి పండ్లు పంపిణీ చేసి ఆప్యాయంగా హత్తుకున్నారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా లీగల్ ద్వారా ప్రొసీడ్ కావాలని వారికి భరోసా ఇస్తూ ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సిఐ రాజురెడ్డి, జయశంకర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసాచారి, న్యాయవాదులు సురేందర్, చిరంజీవి, ప్రియాంకలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి నారాయణ బాబు మాట్లాడారు. నేటి ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇటువంటి ఓల్డేజ్ హోమ్ లేకుండా ఉంటేనే సంతోషించాలి, కాకపోతే మన సమాజంలో అవసరం ఉంది కాబట్టి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇంకా వీటి కూడా ప్రభుత్వం ఎంతైనా సహకారం అందించి ఇటువంటి ఓల్డేజ్ హోమ్ను ఇంకా ఇక్కడ తెలియజేసిన సమస్యలు ఏదైతే ఉందో, విజన్ ప్రాబ్లం కావచ్చు లేకపోతే హియరింగ్ ప్రాబ్లం కావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ వీళ్ళకు తక్షణ సహాయం అందించాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు డిఎంహెచ్ఓ హెల్త్ డిపార్ట్మెంట్ వారిపైన ఎంతైనా ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని ఇమీడియట్లీ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు ప్రతి వారానికి ఒక్కసారైనా డిఎంహెచ్ఓ వీళ్ళ యొక్క మెడికల్ ట్రీట్మెంట్ కొరకు బాగోలు చూపించడానికి మేము పంపాల్సింది కోరుతున్నాను. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 125 సిఆర్పిసి ద్వారా శిక్షకు అర్హులవుతారు, మరియు తల్లిదండ్రుల పోషణ అనేది బరువు కాదు, ఇది మన బాధ్యత అని భావించాలి. తల్లిదండ్రులనే కాదు, అత్తమామలైనా ఎవరైనా మన దగ్గర వాళ్ళు సీనియర్ అంటే దాదాపు 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి ఎవరైనా తన వాళ్ళు తన వారసులు ఎవరైనా చూసే బాధ్యత కూడా చట్టంలో కల్పించబడింది. కాబట్టి తల్లిదండ్రులను చుట్టాలను సీనియర్ సిటిజన్స్ను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా వారి యొక్క అనుభవాలను ఈ సమాజానికి తీసుకునేటట్టుగా వారి అనుభవాలను తీసుకొని ఈ సమాజం ముందుకు నడవాలని చెప్పి కోరుతున్నాను. బాగుంది, ఎందుకంటే మాకు జిల్లా కోర్టు లేక ఇక్కడ కోర్టు లేక మేము వరంగల్ పరకాల పోయేవాళ్ళము, ఇక్కడ న్యాయ వ్యవస్థ అనేది లేకుండా ఉండడం కాబట్టి మాకు జస్ట్ ఈ షామ్ గారు గత 20 ఏళ్ళ నుంచి కర్మస్థాన్ని నేను వచ్చి 2 ఇయర్స్ ఉంటుంది అప్పటి నుంచి వారు ఈ అమృత వర్షిణి ఓల్డేజ్ వృద్ధాశ్రమం నడిపిస్తున్నారు. వారికి చాలా అభినందనలు. వారు చాలాసార్లు అప్రోచ్ అయ్యి చాలా రిస్క్ తీసుకొని అందరు పెద్దవారిని కలిసి వారి సంస్థని ఇంకా నడిపిస్తూ వారికి షెల్టర్ లేకుండా కూడా చాలా అవస్థ పడుతూ మీరు మార్చుకో ఇక్కడ కూడా ఇది థర్డ్ టైం ఇక్కడికి రావడం ఈ సంస్థ యొక్క భవనము కాబట్టి వారి యొక్క సేవలకి నేను చాలా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా చిన్న వయసులో వాళ్ళు కష్టపడి సంపాదిస్తారు. అందాక అయిన తర్వాత వాళ్ళ కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎత్తు ఎదిగి మంచి స్థానంలో ఉన్నా కూడా వారి యొక్క వయసులో తల్లిదండ్రులు పట్టించుకోరు. తల్లిదండ్రులు పట్టించుకోకుండా వారు సంపాదించిన కష్టపడిపోయిన ఆస్తులు మొత్తము కాజేసి తల్లిదండ్రులను ఈ స్థితికి అంటే అనాథకు అంటే ఎవరు చూసుకోకుండా కూడా బయటికి వెళ్ళడం జరుగుతుంది. అలాంటి వారిని చేరదీసి ఈ సంస్థ నడుపుతున్న అమృత వర్షిణి ఫౌండర్ శ్యామ్ గారికి చాలా అభినందనలు.